నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, మా ఇండస్ట్రీ అంతా ఒక పెద్ద కుటుంబం. వీళ్ళందరూ ఇప్పుడు మా జనరేషన్, ఆ ముందు జనరేషన్కి రామారావు గారు, నాగేశ్వర గారు వీళ్ళు అలాగ పెద్ద, మా జనరేషన్కి కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాన్నగారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ మాకు పెద్ద. వాళ్ళందరూ కలిసి గ్యారంటీ ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నాం. త్వరలో మా యాక్చువల్గా లాస్ట్ మంత్ మేమందరం ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండింది. అనివార్య కారణాల వల్ల మా 100 డేస్ ఇన్ ఆఫీస్ గురించి మేము ఈరోజు ఆ రోజు చెప్పలేకపోయాం, కానీ త్వరలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం మేము. బ్రదర్ మీరు ఏ ఛానల్? మీరు ఏ ఛానల్? TV9. నేను ఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ని? అదే సి హౌ కెన్ ఐ రికమెండ్? అందుకే కదా చెప్పాను, మీరు వినలా దీనికి ముందు. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి ఉంది మాకు, వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. అవుట్ ఆఫ్ టర్న్ నేను కానీ మాట్లాడిన అభిప్రాయాలు నేను చెప్పానంటే అది మేము గవర్నమెంట్తో చర్చించేది డీరైల్ అవుద్ది, అది కరెక్ట్ కాదు. నా అభిప్రాయం నాకు రైట్ అనిపించవచ్చు, కానీ వ్యక్తిగతంగా నా అభిప్రాయాలు ఇక్కడ ఎవరు అడగట్ల, కలెక్టివ్గా ఏది కరెక్టో అనవాలి. అయితే మీరందరూ మాట్లాడేటప్పుడు మీరు ఒక మంచి ఛానల్ రిపోర్టరే కదా, 2007లో స్వర్గీయ దాసనారాయణరావు గారు అప్పుడు మన భారతదేశం గర్వించదగ్గ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక జియో తెచ్చారు, అది తీసుకొచ్చిన తర్వాత మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో 2014లో కరెక్ట్గా ఒక నలుగురికి కోసం ఆ జియోను కొట్టేసి కొత్త జియో తెచ్చారు. ఆ జియోల గురించి మాట్లాడిన ముందు, దాని తర్వాత దెన్ ఐ ఆన్సర్ అబౌట్ దిస్ కరెంట్ జియో. సో సార్, ఆ జియోలు కొంచెం అర్థమయ్యేటట్టుగా వచ్చే ఇబ్బందులు ఏంటి కొంచెం చెప్పండి. అది మీ జాబ్, నాట్ మై జాబ్. థ్యాంక్ యూ.